హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంది టీఆర్ఎస్ తొలిసారిగా మేయర్ డిప్యూటీ మేయర్లుగా మహిళలకే అవకాశం కల్పించింది అయితే దేశంలోనే మెట్రోపాలిటన్ సిటీగా దూసుకుపోతున్న హైదరాబాద్ లో అనేక సవాళ్లు వారికి స్వాగతం పలుకుతున్నాయి ఎట్టకేలకు జీహెచ్ఎంసీ తొలి సమావేశం జరిగింది కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు మేయర్ డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు బల్దియా చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళలు మేయర్ డిప్యూటీ మేయర్లుగా ఇప్పుడు ఎన్నికయ్యారు మేయర్గా గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు ఎంఐఎం సభ్యులు టిఆర్ఎస్ కు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు ఇక కొత్తగా ఎన్నికైన కార్పొరేషన్ మేయర్ కు అనేక సవాళ్లు ముందున్నాయి గడిచిన ఐదేళ్లలో జీహెచ్ఎంసీ రెండు వేల ఐదు వందల కోట్ల వరకు అప్పులు చేసింది ఇప్పటికే చేపట్టిన రోడ్డు పనుల్లో వేగం తగ్గింది మరోవైపు నాలాల విస్తరణ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు ఇక గ్రేటర్ సిటీ స్వచ్ఛతలో ఏటేటా వెనుకబడుతూ వస్తుంది శానిటేషన్ మందగించింది నగరంలో ఆదాయం పెరగలేదు కొన్ని సందర్భాల్లో గ్రేటర్ హైదరాబాద్ లో వేతనాలు కూడా ఆలస్యమవుతున్న పరిస్థితి నెలకొంది ఇలాంటి సవాళ్లు ప్రస్తుతం మేయర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా భారీ ఫ్లైఓవర్లు నిర్మిస్తుంది జిహెచ్ఎంసి ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు దాదాపు పదిహేను వందల కోట్లు అప్పులు చేసింది కొన్ని చోట్ల ప్రాజెక్టులు పూర్తిగా కాగా మరికొన్ని ప్రాంతాల్లో పనులు మందకొడిగా నడుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో పనులకు శంకుస్థాపన చేసినా వాటిని ప్రారంభించలేదు ఇందుకు ప్రధాన కారణం నిధుల కొరత నగరంలో సిగ్నల్లెస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే అనేక ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది బల్దియా వాటిని పూర్తి చేయాలంటూ ఇరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చు అవుతాయని అంచనా వేసింది వచ్చే ఐదేళ్లలో వాటికి నిధుల సేకరణ చేయడం వాటిని పూర్తి చేయడం అనేది కొత్తగా మేయర్ బాధ్యతలు చేపట్టిన వారికి సవాలే సిటిజన్స్కి ఇస్తున్న సర్వీసెస్ వేగంగా డెలివరీ కావడం లేదన్న ఆరోపణలను సైతం కొత్త మేయర్ అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక ఈ ఏడాది వచ్చిన వరదలు సిటీలో నాళాల విస్తరణ అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి ఏళ్ల తరబడి నాలాల విస్తరణ అని చెబుతున్నప్పటికీ అది సాధ్యపడడం లేదు దాంతో ఇప్పుడు ఆ పని వేగం చేయాల్సిన పరిస్థితి ఉంది నాణాల పక్కన ఉన్న నిర్మాణాలు తొలగించడం భూసేకరణ విస్తరణ పనులు పూర్తి చేయడం వంటి అంశాలు మేయర్కు సవాల్గా మారుతున్నాయి ఇక సిటీలో పారిశుద్ధ్యంపై స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది రెండు వేల పదిహేనులో కొంత మెరుగుపడ్డా కేంద్రం ఇస్తున్న స్వచ్ఛ ర్యాంకుల్లో జీహెచ్ఎంసీ వరుసగా వెనుకబడుతూ వస్తోంది హైదరాబాద్లో పారిశుద్ధ్యం అంశం కూడా కొత్త మేయర్కు సవాల్గా మారనుంది కొన్నేళ్లుగా బల్దియా ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు గత పాలక మండలి ప్రారంభం సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లతో ఉన్న జీహెచ్ఎంసీ ప్రస్తుతం అప్పుల్లో ఉంది కరోనా వరదల కారణంగా బల్దియాకు ఆశించిన ఆదాయం రాలేదు కొన్నాళ్లుగా కార్మికులకు ఉద్యోగాలు వేతనాలు జీతాలు చెల్లించడం ఆలస్యం చేస్తూ వస్తున్నారు అధికారులు ఓవైపు అప్పులు మరోవైపు ఆదాయం తగ్గడం వంటి పరిణామాలు భవిష్యత్తులో చేపట్టబోయే పనులకు ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆమోదించుకున్న బడ్జెట్ను అమలు చేసుకోవడం అనేది రాబోయే రోజుల్లో కొత్త మేయర్గా ఎన్నికైన విజయలక్ష్మికి సవాలుగా మారనుంది గత పాలక మండలి సమావేశంలో ప్రతిపక్షం పాత్ర నామమాత్రంగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ప్రతిపక్షంగా బీజేపీ బలంగా ఉంది ఎంఐఎం తో ఉన్నప్పటికీ బీజేపీ మాత్రం నలభై ఏడు మందితో బలంగా ఉంది పాలక మండలి సమావేశం నిర్వహణలో సమర్థవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వం నుండి రావాల్సిన నిధుల విషయంలోనూ బడ్జెట్ ఎలకేషన్ విషయంలోనూ ప్రతిపక్షం పట్టుబట్టే అవకాశం ఉంది సమావేశాల సందర్భంలో ప్రతిపక్షాన్ని నిలువరించడం సమావేశాలు సజావుగా జరపడం కొత్త మేయర్కు కత్తిబీద సాములా మారుతుంది